మరి కొత్త సంవత్సరం అనగానే చాలా కొత్త కొత్త సినిమాలు మనని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంటాయి కదా. మరి ఈ కొత్త సంవత్సరంలో ఈ ఉగాదికి మనకి ఒక కొత్త సినిమా మన ముందుకి రాబోతోంది. మరి తొందరలోనే వస్తున్న ఈ సినిమా గురించి బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం. కానీ ఈ సినిమా గురించి చెప్పాలి అంటే జిల్లుమంటూ మనందరినీ ఎంటర్టైన్ చేయబోయే సూపర్ హీరో హీరోయిన్ రెడీగా ఉన్నారు. హీరో గురించి చెప్పాలి అంటే సుడు 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 అంటూ అమ్మాయిలందరినీ ఆయన వైపు తిప్పుకున్నారు. మరి అమ్మాయి గురించి చెప్పాలి అంటే ఆ అమ్మాయిని చూడంగానే అందరి గుండెల్లో ఊహలు గుసగుసలాడుతూ ఉంటాయి. మరి ఇప్పటికే అర్థమైంది కదా, హీఈస్ నన్ అదర్ దాన్ గోపీచంద్ అండ్ రాశి ఖన్నా. సో వీళ్ళతో జిల్ సినిమా గురించి మాట్లాడదాం ఈ ఉగాది పూట. సో ముందుగా మీ ఇద్దరికి మన్మధ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఫస్ట్ మీ గురించి మాట్లాడాలి, ఈ కొత్త సంవత్సరం చాలా కొత్తగా ఉండబోతుంది. లాస్ట్ ఇయర్ అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్తో వచ్చారు మమ్మల్ని అందరినీ, చెప్పాను కదా సూడు 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 మిమ్మల్ని చూసాము. సో ఈ సంవత్సరం జిల్తో రాబోతున్నారు. సో ఈ జిల్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్ లౌక్యంకి దీనికి టోటలీ డిఫరెంట్గా ఉంటుంది సినిమా. అంటే లౌక్యం ఇట్స్ టోటలీ ఫ్యామిలీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇది వచ్చి జిల్ అనే స్టోరీ వచ్చి టోటలీ ఇట్స్ ఏ లవ్ స్టోరీ విత్ యాక్షన్ అనమాట, ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. బట్ టోటలీ అంటే ఒక లవ్ స్టోరీ ఇప్పుడు చేసి చాలా రోజులే అసలు చేయలేదు, అంటే ఒక ప్యూర్ లవ్ స్టోరీ లాగనేది. ప్యూర్ లవ్ స్టోరీతో పాటు యాక్షన్ ఉంటుంది. ఇట్స్ ఆల్మోస్ట్ ఆడియన్స్ లౌక్యం చూసిన ఆడియన్స్ టోటలీ వేరే షేడ్ తీసుకొస్తారు. ఈవెన్ ఫ్రమ్ ద స్టైల్ నుంచి లుక్స్ నుంచి టోటలీ ఇట్స్ డిఫరెంట్ అనమాట. ఓకే. సో మరి రాశి, నిజంగానే ఊహలు మిమ్మల్ని చూడంగానే ఎక్కడి నుంచో గుసగుసలు ఆడుతూ ఉంటాయి. మా అందరూ అబ్బాయిలందరూ కూడా చాలా బాగున్నారు, అమ్మాయి కలల్లో వచ్చేస్తుందని ఫీల్ అవుతున్నారు. సో మరి మీరు ఈ జిల్లులో ఎలా కనబడబోతున్నారు ఈ న్యూ ఇయర్ లో? నా క్యారెక్టర్ పేరు సావిత్రి అండ్ చాలా ఎనర్జెటిక్ అమ్మాయి. అండ్ సావిత్రి బాగా మాట్లాడుతూ ఉంటుంది. నేను రియల్ లైఫ్ లో చాలా క్వైట్ గా ఉంటాను, చాలా గుంకలు రాచి. సో ఈ సినిమాలో చాలా డిఫరెంట్ అండ్ షీ లుక్స్ డిఫరెంట్, షీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ హూ ఐ యామ్. సో ఇనిషియలీ థోడా ప్రాబ్లమ్ థా ఎండో క్యారెక్టర్, బట్ దెన్ ఐ గాట్ ఇన్ టు ద క్యారెక్టర్ అండ్ లుక్స్ ఐ మీన్ ద లుక్స్ ఆర్ డిఫరెంట్ అండ్ ఎవ్రీథింగ్. ఐ మీన్ ద స్టైలింగ్ ఈస్ వెరీ గుడ్. లాంటి వాడు డిసైడ్ అయితే ఎలాంటి నిజర్లు నీ చుట్టూ ఉన్నాక్ లాంటి వాడు వస్తే మీ గాడే స్కూల్లో నువ్వు ఉంటే మీ రెస్క్యూ వీడే. ఆడియో రిలీజ్ దగ్గర నుంచి ఇప్పటిదాకా మాకు ప్రతిరోజు కొత్త రకమైన ఫీలింగ్ వచ్చేసింది అనమాట. ఆడియో రిలీజ్ చాలా సూపర్ సూపర్ సక్సెస్ గా జరిగింది. ప్రభాస్ ఇంకా మీరు చాలా మంచి ఫ్రెండ్స్ అని మా అందరికీ తెలుసు అండ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో కూడా చాలా చక్కగా మాట్లాడారు. హౌ వాస్ వర్కింగ్ విత్ యువి ప్రొడక్షన్స్? యువి ప్రొడక్షన్స్ అంటే నాకు వంశీ, ప్రమోద్, ప్రభాస్ వీళ్ళంతా అంటే ఒక ఫ్యామిలీ లాగా. ప్రభాస్ పరిచయం దగ్గర నుంచి నాకు వీళ్ళు తెలుసు, అంటే బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో సినిమా చేద్దాం అనుకున్నాం, బట్ దాంట్లో మేము ప్రభాస్తో స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక స్టోరీ మంచి దొరికితే అనుకున్నాం. అప్పుడు నాకు రాధా స్టోరీ చెప్పడం, నేను తను వీళ్ళ దగ్గర వంశీ ఒకసారి స్టోరీ బాగుంది వినండి, మీకు కూడా నచ్చితే మనం విల్ గో హెడ్ అన్నాం. దాంతో అందరు కూర్చొని విన్నాం అనమాట. నచ్చినప్పుడు అందరికి నచ్చిన తర్వాత ఇట్లా చేసాం. వీళ్ళ దగ్గర ఏంటంటే యాజ్ ఫ్రెండ్స్ దగ్గర క్లోజ్నెస్ ఒకటి ఉంది, ఇంకోటి ప్రొడ్యూసర్స్ యాజ్ ప్రొడ్యూసర్స్ ఇఫ్ యూ వాంట్ టెల్ దే ఆర్ వెరీ పర్టికులర్. వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళ సినిమా ఎట్లా ఉండాలి ఫ్రమ్ స్టార్టింగ్ స్ట్రీమ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఎట్లా ఉండాలి ఒక ఒక ఐడియా ఉంటుంది, కొత్తగా చూపించాలి. ఈవెన్ ప్రమోషన్స్ కానివ్వండి, వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. అంటే ఏదో డబ్బులు పెట్టిన సినిమా తీసిన డబ్బులు వచ్చాయని కాకుండా మన సినిమా బయట మాట్లాడుకోవాలి మన గురించి, మన సినిమా గురించి, మన బ్యానర్ గురించి అని ఒక తప్పనున్న ప్రొడ్యూసర్స్ అనమాట. అట్లాంటి ఫ్రెండ్స్ నాకు దొరకటం, అట్లాంటి ఫ్రెండ్స్తో నేను సినిమా చేయడం రియల్లీ ఐమ్ వెరీ హ్యాపీ. ఓకే. సో అంటే ప్రభాస్ మిమ్మల్ని ఇనిషియేటివ్ తీసుకున్నారా, అంటే నువ్వు జిల్ చేయి ఈ పాయింట్స్ ఏదైనా ప్రభాస్ ఏమైనా కన్విన్స్ చేయడం జరిగిందా? అంటే కాదు, స్టోరీ పంపించిన తర్వాత స్టోరీ విన్నారు, స్టోరీ తనకు కూడా నచ్చింది, దాంతో కొన్ని కొన్ని చేంజెస్ వచ్చాయని చెప్పి చేస్తే బాగుంటుంది కదా అంటే ఓకే చేద్దాం అని చెప్పి మళ్ళీ చేసినాం. మెయిన్ ఎస్పెషల్లీ లుక్ ఆఫ్ ది ఇది మామూలుగా రాధాకి డైరెక్టర్కి కొంచెం డిఫరెంట్ లుక్ చేద్దాం అనుకున్న టైంలో, ఈవెన్ వంశీకి అందరూ కొత్తగా అంటే గోపి ఇప్పటిదాకా ఆ స్టైల్ ఆఫ్ ఇది మార్చలేదు, కొత్తగా దీంట్లో చూపిద్దాం అనుకున్నప్పుడు అంటే నేను అంత తొందరగా కన్విన్స్ అవ్వనని వాళ్ళకి తెలుసు, నేను వీళ్ళకంటే ప్రభాస్కి తెలుసు బాగా, అందుకని మీరు చెప్తే వాడు వినంటారా మీరు విన్ను ఉండండి కమ్ముడా అని చెప్పేసి తన లేదు కొత్తగా చేద్దామని చెప్పేసి అని మామూలు ఒక బొమ్మ నుంచే హకీమల్లి హెయిర్ స్టైల్ పిలిపించి కొంచెం లైట్గా టచ్ స్మాల్ స్మాల్ చేంజెస్ చేద్దామని చెప్పాను. కానీ తను వచ్చినప్పటి నుంచి తప్పు కూర్చోబెట్టి నేను లేదు లైట్గా చేస్తాను మొత్తం టక్ 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 లేస్తున్నాను. నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఇంత ధైర్యంగా లేపుతున్నాడు అంటే నాకు డెఫినెట్గా తను చెప్పుకుంటాడు అని చెప్పి నేను గమ్మున ఉన్నా. తర్వాత ఫోన్ చేసి అంతా అయిపోయిన తర్వాత అడిగాను, లేదు చెప్పేవాడిని వాడికి లేకపోతే అంత ధైర్యంగా చేయడం లేదు వినవని నాకు తెలిసిన అందుకని ఫస్ట్ కట్ చేసి అయిన దాని ద్వారా చూసుకుందామని. దాంతో ఒక 2 డేస్ తర్వాత నాకు సింక్ అయింది అప్పుడు,
నాకు బాగుంది లుక్ ఓకే అని చెప్పేసి దాని తర్వాత వెన్ వీ రిలీజ్ ద ఫస్ట్ పోస్టర్ సినిమా స్టార్టింగ్ ఫస్ట్ లుక్ ఎప్పుడైతే రిలీజ్ చేశానో అప్పుడే ఆ ఇంప్రెషన్ మారిపోయింది టోటల్ లుక్ మారిపోయింది అసలు చాలా బాగుందని చెప్పేసి అని ఆ లుక్ నేను అంత మాత్రం నిజంగా నన్ను ఫోర్స్ చేయడానికి ప్రభాస్ నిజంగా ఐ హ్యావ్ టు టెల్ థ్యాంక్స్ టు హిమ్ అండ్ ది ఆల్ ది డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వంశీ ప్రమోద్ ఆల్ ది హ్యావ్ టు థ్యాంక్స్ ఆల్ దీస్ ఫోర్ పీపుల్. ఆల్మోస్ట్ మీరు మాస్ హీరోస్ అందరితో యాక్ట్ చేస్తున్నారు, సో మాస్ హీరోతో చేసేటప్పుడు ఎలా అనిపించింది? వాట్ వాస్ ద డిఫరెన్స్? హీస్ అ వెరీ గుడ్ యాక్టర్ యాక్చువల్లీ. ఓకే. అండ్ అ వెరీ గుడ్ కోస్టార్ బికాస్ హీ గెట్స్ అవుట్ ద బెస్ట్ ఇన్ వెన్ వీఆర్ యాక్టింగ్ అండ్ హీస్ ఆల్సో అ వెరీ నైస్ పర్సన్ అండ్ హీ కీప్స్ క్రాకింగ్ జోక్స్ ఆన్ ద సెట్ ఆల్సో మేక్స్ ఎవ్రీవన్ లాఫ్ అరౌండ్ హిమ్. సో హీ సీమ్స్ వెరీ క్వైట్ అరౌండ్ బట్ హీస్ వెరీ ఫనీ. వెరీ గుడ్ కోస్టార్, ఐ లవ్డ్ వర్కింగ్. Romantic journey, galaxy until Loki hijacked Chasey and I need him. Logging that pony, tuning that pony, manly cogillo now lock that pony bryony. Nereno butterfly, rangullo tayare, nekosa machistunna reya 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 reya. సార్, మరి ఈ ప్రొడ్యూసర్స్ వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో ఫ్రమ్ ద ఫస్ట్ ఫిల్మ్ అంటే మిర్చి రన్ రాజా రన్ అండ్ ఇది హ్యాట్రిక్ ఫిల్మ్, సో మార్కెట్లో ఏదో సినిమా తీసామా వెళ్ళిందా అని కాకుండా మా సినిమా గురించి మాట్లాడుకోవాలి, ఇది ఒక క్లీన్ హిట్ యూనో కాంబినేషన్తో వచ్చే సినిమా అని మాట్లాడుకోవాలనుకున్నారు. సో వాళ్ళ హీరోయిన్స్ గురించి కూడా చాలా పర్టికులర్గా ఉంటారు. సో రాశి మంచి యాక్టర్, హిందీలో కూడా చేశారు అండ్ పాడతారు, మంచి టాలెంటెడ్. సో ఈవిడతో ఈ సినిమాలో ఏమైనా పాడించారా? కాబట్టి మా వాళ్ళందరికీ ఉగాది పచ్చళ్ళలో ఉండే అన్ని టేస్ట్లు మేము టేస్ట్ చేస్తుంటాం, సో మీ స్వీట్ వాయిస్ లో ఉండే ఆ స్వీట్ సాంగ్ కూడా విందాం అనుకుంటున్నాం. ఒక చిన్న సాంగ్ ఏమైంది, నీతో పాటుండేలా ఈ లైఫ్ అంతా ఇలాగా వచ్చింది రేపే నిడులా ముందుగా. వావ్, మీరు చప్పట్లు కొట్టాలి లేకపోతే ఆ తర్వాత మీకు పడతాయి. షీఈస్ అ వెరీ గుడ్ సింగర్. అంటే మీరు సినిమాలో పాడుంటుంటే ఇంకా మేము ఎంజాయ్ చేసేవాళ్ళం డబుల్ గా. మాట్లాడుకునేది గోపీచంద్ లుక్ గురించి. సో ద వే యూర్ లుకింగ్, ద వే పోస్టర్స్ హ్యాస్ బిన్ రిలీజ్, ద వే ట్రైలర్స్ హ్యాస్ బిన్ రిలీజ్, చాలా స్టైలిష్గా చాలా కొత్తగా ఉంది. రాధా గారు ఇస్ అ న్యూ డైరెక్టర్, సో టెల్ మా గురించి ఆయన చెప్పండి. ఈవెన్ హెయిర్ స్టైల్ మారిన తర్వాత డ్రెస్సింగ్ పర్ఫెక్ట్గా సెట్ అవ్వటం, ఐ హావ్ టు థ్యాంక్స్ టు భాస్కర్ అబౌట్ ఇట్. రాధా అంటే, రాధా నాకు ఈ స్టోరీ పాయింట్ చెప్పిన ఆల్మోస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ చెప్పాను, నేను సాహసం చేసేటప్పుడు చెప్పాను. అప్పుడు నుంచి పాయింట్ నచ్చింది, వర్క్ చేయి రాధా దాంతో చూద్దాం అని చెప్పాను. దాంతో మొత్తం వర్క్ చేసిన తర్వాత దాని ప్రొడ్యూసర్ ఎవరైతే బాగుంటారో అప్పుడు వంశీ జావ్ రావటం అట్లా సెట్ అయింది. బట్ ఈస్ వెరీ లక్కీ రాధా వన్ పాయింట్, బికాస్ ఎందుకంటే ఇంత మంచి ప్రొడ్యూసర్స్ దొరకటం ఫస్ట్ మూవీకి ఈస్ వెరీ లక్కీ. యాజ్ అ ప్రొడ్యూసర్ సపోర్ట్ కూడా అంత ఉంది తనకి, అంటే ఇంకా బాగా చేద్దాం, ఇంకా బాగా చేద్దాం, ఇది బాగా రాదా లేదా లేదు ఇంకో రోజు చేద్దాం అని చాలా సపోర్ట్ ఉంది. అట్ ద సేమ్ బా ఈవెన్ రాధా ఆల్సో ఈస్ వెరీ క్లియర్ వాట్ హీ వాంట్స్.
ఈవెన్ షూటింగ్ పార్ట్లో తనకి ఏం కావాలి, ఎక్స్ప్రెషన్ కావాలంటే పర్టికులర్ నాకు ఇది కావాలి సార్ అని చెప్పి క్లియర్గా అంటే చేసేటప్పుడు లేదు నాకు ఇట్లా కావాలని క్లియర్గా చెప్పాడు. చాలా క్లారిటీ ఉంది తనకి. ది వే హౌ హీ డిడ్ ది మూవీ ఆల్సో, ఈవెన్ మేము చూసుకుందా రషెస్ చూసుకున్న తర్వాత హీ ఎగ్జిక్యూటెడ్ వెరీ వెల్. లౌక్యం సినిమా చూసిన తర్వాత విజువల్గా కానివ్వండి, మ్యూజిక్ పరంగా కానివ్వండి, దేని పరంగా అయినా చాలా బ్లాక్ బస్టర్ హిట్. సో ఇప్పుడు మీ కెరియర్లో మీరు ప్రతీది చాలా చూజీగా ఉండాలి, చూజీగా ఉన్నారు అని కూడా అంటారు. సో ఈ సినిమా చూస్ చేసుకోవడానికి ఒక్క కీ పాయింట్, కీ ఎలిమెంట్ ఏదని చెప్పండి మాకు. బేసిక్ దీంట్లో నేను వచ్చే లవ్ స్టోరీ ఉంది. ది వే హౌ హీ వాంట్స్ టు షో మీ ఆన్ ది స్క్రీన్ కొత్తగా చూపెట్టాలనుకున్నాడు అంటే తను నేరేట్ చేసినప్పుడు ది సేమ్ ఆ లవ్ స్టోరీతో పాటు ఒక ఎమోషన్ ఉంది, మంచి ఎమోషన్ ఉంది. దాంతో ఆ విలన్ క్యారెక్టర్ కానీ అంటే మన సినిమా చూసేటప్పుడు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది అని ఒక గ్రిప్పింగ్ వెళ్తుండే, ఒక టెన్షన్ రన్ అవుతూ ఉంటుంది. ఆ లవ్ స్టోరీతో పాటు ఇదన్నీ ఉంటుంది. నాకు అది స్టోరీ విన్నప్పుడు ఆ గ్రిప్పింగ్ అనిపించింది. అంటే కూర్చుని ఆడియన్ మనం ఐదర్ వాడిని నవ్వించాలి ఆడియన్ని, లేదంటే ఏదో ఒక ఎమోషన్ లాగాలి, లేకపోతే సీట్లోంచి కదలకూడదు. ఆ ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయి. కదలడు, నెక్స్ట్ ఏం జరిగింది. సో ఈయన సినిమాలు అన్ని చూడు మేము అలాగే చూసాం అనమాట. సాహసం దగ్గర నుంచి లౌక్యం కానీ ప్రతి సినిమా కూడా ఇట్ వాస్ సో ఇంట్రెస్టింగ్. అండ్ జిల్ గురించి కూడా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే ఐ థింక్ ఇప్పుడు చాట్ బస్టర్స్ లో టాప్ లో వెళ్తుంది. సో మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి. ఆయన మ్యూజిక్ గిబ్రాన్ చేశాడు. మామూలుగా ఇంతకుముందు రన్ రాజా రన్ ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు దాని వంశీ వాళ్ళు నాకు ఆ సాంగ్స్ వినిపించినప్పుడు బాగున్నాయి, కొత్తగా ఉంది, ఈవెన్ సౌండింగ్ ఆఫ్ ది మ్యూజిక్ ఇస్ వెరీ నైస్. దాని తర్వాత మనకి ఈ సినిమా కనుక గిబ్రాన్ పెడదాం, ఓకే గిబ్రాన్ అంతా చేద్దాము. దాని గిబ్రాన్ కూడా ఏంటంటే తను తమిళ్లో చేశాడు సినిమాలు అని, అంటే ఇప్పుడు రీసెంట్గా కమల్ గారితో బట్ తను ఎక్కువ చేసినది లవ్ స్టోరీస్ ఎక్కువ చేశాడు. కమర్షియల్గా ఇది ఫస్ట్ అంటే నాకు తెలిసినంత మటుకి తను కూడా లేసాడు. నాకు పక్కా ఫుల్ కమర్షియల్ మూవీ వచ్చింది, ఐ హ్యావ్ టు గివ్ ద డిఫరెంట్ మ్యూజిక్ అట్ ద సేమ్ టైమ్, మీకు కమర్షియల్ ఇది ఉంటుంది అవన్నీ కూడా మీ గ్రిప్లో పెట్టుకొని చేస్తానని చెప్పేసి అని. మ్యూజిక్ అంటే ఎవ్రీ డిఫరెంట్ అంటే సాంగ్స్ ఒక లవ్ స్టోరీతో పాటు అట్ మాస్ ఓరియంటెడ్, అట్ ద సేమ్ టైమ్ ఒక క్లాస్ ఆడియన్స్ని కూడా టచ్ అయ్యేటట్టు ఇచ్చాడు అనమాట. ఎవ్రీ సాంగ్ విల్ బి డిఫరెంట్. ఇందులో మీ ఇండివిజువల్ గా పర్సనల్ ఫేవరెట్ సాంగ్స్ ఏంటి? నాకు జిల్ జిల్ సాంగ్ బాగా నచ్చింది. అలా కాదు సార్, ఏదో రెండు మూడు లైన్లు వినబడాలి మాకు. లేదు సార్, ట్రై చేయండి. రాదు రాదు అరే డైలాగ్ తో బోలేదు, డైలాగ్ అయితే చెప్తాను కానీ రాదు. పోన్లేండి, మీరు పండగ పూట కాబట్టి మాకేదో ప్రసాదం పెట్టండి. డైలాగా చెప్పండి. నన్ను కొట్టాలంటే నా అంత ఎత్తు బరువు ఉంటే సరిపోదు, అవతల కూడా నేనే ఉండాలి. ఐఎమ్ ష్యూర్ ఈ సినిమాలో డైలాగులు కూడా సూపర్ హిట్ పంచులతో మళ్ళీ మన అందరూ ఇట్లా ఆఫ్ స్క్రీన్ అంటే లైఫ్ లో ఇట్లా ఊరికి డైలాగులు చెప్పుకునేలాగా ఉంటాయనుకుంటాను ఖచ్చితంగా. నన్ను కొట్టాలంటే నా అంత ఎత్తు బరువు ఉంటే సరిపోదు, అవతల కూడా నేనే అయి ఉండాలి. ఇప్పుడు సడన్ గా ఇక్కడ ప్రభాస్ గారు కూర్చుంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సినిమా గురించి, యుగాది పండుగ రోజు గురించి? నేనైతే కాదు బట్ చెప్పండి. అర్థం కదా, ప్రభాస్ చెప్పాలనుకుంటానా, ప్రభాస్కి మీరు చెప్పాలనుకుంటానా? బీయింగ్ ఫ్రెండ్స్ బికాస్ వి అందరం కలిసి చేసాం సినిమా, డెఫినెట్లీ వి ఆర్ వెరీ పాజిటివ్, మంచి హిట్ వస్తుంది జిల్ నమ్మకం ఉంది. అట్ ద సేమ్ ఐ హ్యావ్ టు టెల్ బీయింగ్ ఎ ఫ్రెండ్ థ్యాంక్స్, అంటే ఫ్రెండ్ అంటే నాకు ఈరోజు ఈ చేంజ్ చూపించాను. తను చాలా వెనక నుంచి చాలా చెప్పాడు, లేదురా నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి, బాగుంటుంది బాగుంటుంది అని. నిజంగా ఈరోజు లుక్ అంతా బాగుంది అంటున్నారంటే ఆల్మోస్ట్ డైరెక్టర్గా పాయింట్ ఆఫ్ ఇది ఉన్నా, ఈవెన్ వంశీ వాళ్ళన్నా చేయాలన్నా తను నన్ను బాగా ఫోర్స్ చేశాడు. మా థ్యాంక్స్ ఫర్ హెల్ప్. హౌ స్వీట్, హౌ స్వీట్. మీ ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలి. ఇంకా మీరు మంచి మంచి సినిమాతో, నాకు మల్టీస్టారర్ ఫిల్మ్స్ అంటే బాగానే ఇష్టం అండి. సో వీఆర్ హోపింగ్ ప్రభాస్ గారు మీరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఫ్యూచర్లో ఏమైనా సినిమాలు చూడొచ్చేమో, అలాంటి అవకాశాలు ఉన్నాయా? చెయ్యాలని ఉంది బట్ డోంట్ యు డిడ్ గెట్ ది స్టోరీ రైట్.
మంచి స్టోరీ రాస్తాం. మా తెలుగు సినిమా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు రెడీగా ఉన్నారు, ప్రొడ్యూసర్లు అంతా స్క్రిప్ట్ రెడీగా పెట్టుకున్నారు. సో మన ప్రభాస్ గారు, గోపిచంద్ గారు కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? ఆల్రెడీ చేశారు అంటే, కానీ ఆపోజిట్ ఆపోజిట్ గా చేశారు. ఇద్దరు ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ గా హీరోస్ గా మళ్ళీ మాకిద్దరికి ఏంటంటే, అంటే నువ్వు ఇది చేస్తా నేను చేస్తా ఆ ఇదే ఉండదు. వర్షం దగ్గర క్యారెక్టర్ తక్కువనే ఆ ఇది ఫీలింగ్ ఉండదు. వాంట్ టు డూ ఇట్ దట్స్ ఇట్ ఎండ్ ఆఫ్ ది డే ఫిల్మ్ హ్యాస్ టు బి హిట్ దట్స్ ఇట్ దట్స్ సో నైస్ వెరీ పాజిటివ్ ఎనర్జీ కదా. సో మరి ఆడియో లాంచ్ లో కూడా మీరు ప్రభాస్ గారికి మంచి అడ్వైజ్లు ఇచ్చారు, అంటే మీరు ఎంత క్లోజ్ మాకు బాగా తెలిసిపోయింది. కాకపోతే ఆ అడ్వైజ్ లేదో సినిమా గురించి ఇచ్చారు కదా. అంటే లేదు, ఎప్పుడు సినిమాల గురించి తక్కువ మాట్లాడతాము కూర్చున్నప్పుడు, బట్ ఎప్పుడో ఒకసారి ఎప్పుడెప్పుడు, ఎందుకంటే బీయింగ్ ఎ ఫ్రెండ్, ఒకవేళ రేపు నేనేమన్నా అనకపోతే నాకు ఒక గిల్ట్ ఉంటే నేను తప్పు చేస్తున్నాను నా ఫ్రెండ్కి, నేను అంటే మేబీ ఈ మెటాక్ రైట్ రాంగ్ తీసుకున్నా తీసుకోపోయినా యాజ్ అ ఫ్రెండ్గా నాకు చెప్పాలనిపించినప్పుడు నేను చెప్పేస్తాను. అది ఏమైనా సార్, సమ్టైమ్స్ మే గో రాంగ్, సమ్టైమ్స్ మేబీ రైట్. అప్పుడు ఒకసారి చెప్పాను అనమాట, అంటే చక్రం ఆ టైంలో చేసేటప్పుడు ఇట్స్ అ బిగ్ డైరెక్టర్, అంటే వంశీ గారితో నేను కూడా చేసిన, బట్ యాజ్ అ ఫ్రెండ్గా నేను ఎంత మాట్లాడుకున్నాడు, ఒకరోజు డిస్కస్ చేసాడు, మరీ అంటే నీకున్న ఫాలోయింగ్కి దానికి మరీ టోటల్ ఎక్స్పెరిమెంట్ అయిపోదా ఇది, ఈ టైంలో అవసరమా మరి ఇంత ఎక్స్పెరిమెంట్ అని. లేదు రా, చేద్దాం చేయకపోతే ఎట్లా అని చెప్పాను. బట్ దాని తర్వాత తనను మరి అంత చేయకూడదు అనింది ఒకసారి కరెక్టే, బట్ స్టిల్ సమ్టైమ్స్ హ్యాపెన్స్, మనం ఒకటి అనుకుంటా ఒకటి జరుగుతుంది. ఓకే, అట్లాంటి తను చేశాడు నేను చేశాను, అంటే ఆ మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకుంటాం. ఓకే, మేబీ అదేంటో మంచి స్టోరీయే, కాకపోతే సమ్వేర్ సంథింగ్ ఇస్ నీట్ కనెక్టెడ్ టు ద పీపుల్ దట్స్ ఇట్. ఓకే, సో ఎక్స్‌పెరిమెంట్స్ అంటే యాస్ ఏ ఇది యాస్ ఏ ఫ్రెండ్ గా నాకు అనిపించింది నేను చెప్పాలంటే దాచుకొని నేను చెప్పలేదు అనుకోండి, ఐ యామ్ నాట్ ఏ ఫ్రెండ్. హౌ స్వీట్ యార్, నిజంగా ఈ ఫ్రెండ్షిప్ కి మాత్రం ఎవరి దిష్టి తగలకూడదు, ట్రస్ట్ మీ. ఇలాంటి మంచి ఫ్రెండ్స్ ఎప్పుడు ఉండాలంటే ఈగోస్ ఆటిట్యూడ్స్ లేకుండా, నువ్వు ఎప్పుడు హిట్ లో ఉండాలి అనుకున్నాం, అంటే ఒక పెద్ద హీరోకి ఇంకొక పెద్ద హీరో నువ్వు ఇలా చేయకూడదని చెప్పడం, అంత చను ఉంటేనే అలా మాట్లాడుకుంటారు, లేకపోతే యాక్సెప్ట్ చేయడం కూడా కష్టం. ఈ రోజు యువిక్రియేషన్స్ లో ఫ్రెండ్స్ అయినా హీస్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ఇలాగ, ఎందుకంటే వాళ్ళ కజిన్ వాళ్ళు ప్రొడ్యూస్ అయినా, బట్ స్టిల్ తనకి ఆ ఫ్రెండ్షిప్ అనేది లేకపోతే మిగతా వాళ్ళు తను చేస్తాను అయితే, బట్ నాతో అయితే అంత ఫోర్స్ చేయడు, ఎందుకంటే అంత క్లోజ్ కాబట్టి అంత ఓపెన్ గా చెప్పాడు, ఎందుకంటే అందుకని అంత ర్యాప్ తీసు అంత లిబర్టీ తీసుకున్నాడు. मुझे दिन में तारे दिखने लगे, चलो जिंदगी में आजा जरा चीले चीले. ఒక 3 కీ హైలైట్స్ చెప్పండి. వెరీ నైస్ మ్యూజిక్, మంచి హీరోయిన్, క్యారెక్టర్ విల్ బి వెరీ నైస్, అంటే ఎవ్రీబడి విల్ లవ్ దట్ క్యారెక్టర్. సావిత్రి క్యారెక్టర్ ని లవ్ చేస్తారు. ఓకే, ది సేమ్ టైం ఈ సినిమాలో స్టోరీతో పాటు యాక్షన్ సీన్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, చాలా బాగుంటాయి. Okay. The songs I have to mention very particularly Raju Sundaram Master. Yeah. He did 4 songs in this movie. Okay. Super choreography. Tanu own ga ante idi naa cinema. Ante tanu kuda maaku baaga close anamata. Idi naa maa cinema ani cheppi chaala hard work chesi chesadu ante vere level ki teesukondi, endukante konni konni songs ni ipudu cheyala atla konni songs aa love songs anni tanu nannu chaala baaga choopichadu ee roju anta baaga kanipistunnaanu songs la ante. Thanks to Raju Sundaram Master. Misala laanti vaadu decide I pay elanti bejorle bejuttu unna miracle laanti vaadu dose mi gaade rescue lo nuvunte we rescue vide. The same time Arasu Master, the fight master. Okay, the ఫైట్స్ సూపర్ ఫైట్స్, డెఫినెట్లీ ఆడియన్స్ విల్ ఎంజాయ్, ఎందుకంటే నేను చేసిన ఫైట్స్ దిస్ ఇస్ ద బెస్ట్ ఫైట్స్ అని చెప్పగలను నేను. ఎందుకంటే మీరు ఫైట్స్ అనగానే రాశి ఎక్స్‌ప్రెషన్ షీ వాస్ టెల్లింగ్ టు టెల్ యు దట్ ఐ యామ్ నాట్ అ పర్సన్ హూ లవ్స్ యాక్షన్ ఫిల్మ్స్. ఓకే, ఐ డోంట్ రియల్లీ లైక్ యాక్షన్ ఫిల్మ్స్, బట్ వెన్ ఐ సా ద యాక్షన్ ఇన్ జిల్ ఐ వాస్ లైక్ వావ్. ఓకే, లైక్ యు నో, సో ఇఫ్ యు ఆస్క్ మీ ఇఫ్ దేర్ ఆర్ 3 ఎలిమెంట్స్, ఐ డోంట్ థింక్ దేర్ ఆర్ 3, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, ఇన్ ద ఫిల్మ్ ఇట్స్ లైక్ అ కంప్లీట్ హోల్సమ్ ఎంటర్టైనర్, ఇట్ హస్ ఎవ్రీథింగ్,
from Gopichand, his look in the film, from my character, to music, to Raju Sundaram sir's choreography, to the action sequences, everything. Even the villain also did a good job. The villain Kabir is also new guy. Kabir. Kabir. తను తీసుకు తన మామూలుగా చూసినప్పుడు వేరేగా ఉంటాడు, తనకి మళ్ళీ గెడ్డ అంతా పెంచి అది లుక్ అంతా రాదా డైరెక్టర్ చేసిన వే ఆన్ ద స్క్రీన్ హీ లుక్స్ వెరీ గుడ్. తను కూడా చాలా బాగా చేశాడు. డెఫినెట్లీ విల్ గెట్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీస్. కొట్టాలంటే నా అంత ఎత్తు బరువు ఉంటే సరిపోదు, అవతల కూడా నేనే అయి ఉండాలి. సార్ మరి ఈ సినిమా ఈ నెల అంటే ఈ కొత్త సంవత్సరంలో 27th రిలీజ్ అవ్వబోతోంది. ఆల్రెడీ ప్రభాస్ చూసేసి ఉంటారు ఈ సినిమా, అంటే మేము ఆడియన్స్ చూసే లోపలే ఆయన చూసారు. సో ఆయన ఏమన్నారు సినిమా చూడగానే? సినిమా అయితే బాగా వచ్చింది, నో డౌట్. ఆడియన్స్ విల్ ఎంజాయ్ ఫ్రమ్ ఫస్ట్ సీన్ టు లాస్ట్ సీన్. దే విల్ ఎంజాయ్ ఆల్ ది ఎలిమెంట్స్, ఈవెన్ ఫ్రమ్ అంటే ఐ కాన్ డివైడ్ ఇన్ టు సెక్టర్స్ ఏసీ బీసీ అని తెలియదు, బట్ ఎవ్రీబడి విల్ లైక్. అవునా? సో మొత్తానికి మనకి సీక్రెట్గా ఉంచారు, ప్రభాస్ గారు ఏమన్నారని మాత్రం చెప్పలేదు, బాగా మేనేజ్ చేశారు. కానీ డెఫినెట్గా ఏదో చాలా మంచి విషయం చెప్పుంటారు, అది ఒక్కసారి నో. బాగుంది సినిమా, బాగుంది, నో డౌట్, బాగుంది. ఓకే, సో డెఫినెట్గా ఈ సినిమా ప్రభాస్ గారికి నచ్చి ఉంటుంది అండ్ మా అందరికి కూడా నచ్చుతుంది డెఫినెట్గా. జిల్ రేపు 27 రిలీజ్ అవబోతుంది, ప్లీజ్ తప్పకుండా చూడండి, ఎంజాయ్ చేయండి, హిట్ చేయండి. థ్యాంక్ యూ.